మన ఒక డైరెక్టర్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఒక హీరో నమ్మకం అండి. అక్కినే నాగార్జున గారు రాఘవ లారెన్స్ నమ్మకపోతే మా సినిమాకి మనకి లారెన్స్ అనేవాడు ఉండడు బాలీవుడ్కి వెళ్ళి డైరెక్షన్ చేయడు. అలాగా నన్ను నమ్మిన మా హీరోకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చాలామందికి ఒక ప్రొడ్యూసర్ అండి, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు ఆ దీపాల ఆర్ట్స్ కానీ మన కిరణ్ రెడ్డి గారు కానీ మన ప్రొడ్యూసర్స్కి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా అండి. అలాగే ఈ సినిమా ద్వారా ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే నా తర్వాత ఎవరన్నా ఒక రైటరు డైరెక్టర్ అవ్వాలంటే నా ముందు డైమండ్ రత్నబాబు డైరెక్షన్ చేశాడు, అతను ఒక రైటరు అని చెప్పి నేను కనుక డైరెక్షన్ చేసిన సినిమా సక్సెస్ అవ్వకపోతే కనుక మళ్ళీ వేరే రైటర్కి ప్రాబ్లం అవుద్ది. సో అది మొత్తం ఈ మైండ్లో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని మరి కథ రాశాను. అలాగే ఒక కొత్త దర్శకుడు సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ నేను వచ్చే చాలామంది కొత్త దర్శకుల్ని అన్యాయం చేసిన వాడిని అవుతాను. అది కూడా 24 గంటలు నా మనసులో పెట్టుకుని ఒక కొత్త దర్శకుడు డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, ఒకవేళ నేను సక్సెస్ అయితే ఇలాంటి చాలా కొత్త కథలు వస్తాయి, మళ్ళీ కొత్త మంది కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ కథని చాలా కష్టపడి తయారు చేసామండి. దీనికి మా స్క్రీన్ ప్లే రైటర్స్ సిద్ధాభత్తుల కిరణ్ కానీ, సయ్యద్ తాజుద్దీన్ కానీ, సురేష్ ఆర్పాటి కానీ, ప్రసాద్ కామినేని, దివ్య భావన, ఈ ఐదుగురు వాళ్ళ ప్రాణం పెట్టి నాకు స్క్రీన్ ప్లే అందించారండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా డైరెక్షన్ టీం ఒక ధనంజయ కుర్రోడు లేకపోతే ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అసలు ముందుకెళ్ళండి. అలాగే ఒక 50 డేస్లో ఈ సినిమా కంప్లీట్ కావడానికి కారణం ఫస్ట్ రీజన్ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ముందే సక్సెస్ అని మేము అనుకున్న కారణం ఏంటంటే టీజర్ రిలీజ్ అయిన రోజున జీ తెలుగు శాటిలైట్స్ వాళ్ళు ఫోన్ చేశారు మీ సినిమా చూడొచ్చా అని. చూసిన మరుక్షణం మనకి తెలుగు శాటిలైట్స్ వాళ్ళు కొనుక్కున్నారండి. అలాగే వింటే శివరాం గారు ఈస్ట్ వెస్ట్ చేస్తాను వచ్చారు. సినిమా చూసిన మరుక్షణం వరల్డ్ వైడ్ రైట్స్ నేను తీసుకుంటాను సార్, ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్ జడ్జిమెంటు కామన్ ఆడియన్స్ జడ్జిమెంట్ అండి. సో మా సినిమా ముందే ఒక సక్సెస్ అని మేము అందరం మా టీం అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది అందరికీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా ఆర్టిస్ట్లు అండి, పృథ్వీ గారు, ఆయన నిన్న ఫోన్ చేశా, సార్ జగన్ గారికి సపోర్ చేసి తిరిగారు, ఒక కొత్త డైరెక్టర్కి సపోర్ చేసి మీరు రావాలండి డెఫినెట్గా, ఆయన తప్పకుండా వస్తానని చెప్పి వచ్చి మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఆయన ఒక చిన్న రివీల్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్కి, మేము లాక్కుందాం అనుకున్నాం. ఆయన బొంగరం హేమ అనే క్యారెక్టర్ మిమ్మల్ని కడుపుగా నవ్విస్తారండి. అలాగే పోసాని కృష్ణమూర్తి గారు, అలాగే మా మేమందరం కొత్త దర్శకులు అందరం ముద్దుగా పిలుచుకునే రాజేంద్ర ప్రసాద్ గారు, తడగొట్టి విజిలేసి సుమోలు లెగుస్తే చూసారా ఆ రేంజ్లో అద్భుతంగా నటించారు. దానికి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అండి, హీరో అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో తండ్రి కొడుకుల్లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా అద్భుతంగా నటించారు. మొన్న ఫాదర్స్ డేకి ఇప్పటివరకు ఫాదర్స్ డే అంటే రకరకాలు పెట్టారు పోస్టర్స్, ఫాదరు కొడుకు పెట్టామండి, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పెట్టాం. అంటే ఈ కథలో ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారండి. అరే నాకెందుకురా మంద అలవాటు చేసేవాడు అని ఫాదర్ అడిగితే, నాన్న ఇప్పుడు నేను మందు తాగలేదు అనుకో, మందు తాగి వస్తే నువ్వు రోజు గొడవ పెట్టి నన్ను క్లాస్ పీక్తావు, అదే నీకు మందు అలవాటు చేస్తే నేను మందు తెస్తే నువ్వు సోట తీసుకొస్తావు, అలాగే ఇంట్లో అనుకో 2 బెగ్స్తో సరిపోద్దాను, నిజమేరా నీ హెల్త్ బాగుంటుంది నా హెల్త్ బాగుంటుంది అని, అలాంటి ఫ్రెండ్షిప్ అండి. అలాగే ఇందులో ఎంత వాల్యుబుల్ డైలాగ్స్ ఉన్నాయంటే తాజ్మహల్ కట్టిన షాజహాను, గోల్కొండ కట్టిన కుతుబ్ షాయి గొప్పవాళ్ళు కదా సార్, ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్లే, అలాంటి విలువైన మాటలు ఉన్నాయి. అలాగే ఒక విలువైన సన్నివేశాలు ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో మేమందరం కంటతడి పెట్టాం, ఎన్నిసార్లు చూసినా కూడా జనరల్గా సినిమా రిలీజ్ అయ్యే ప్రొడ్యూసర్ కంటతడి పెడితే అది ఫ్లాప్ సినిమా, సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కంటతడి పెడితే అది హిట్ సినిమా. మేము హిట్ సినిమా చేసామని ఆ ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో మేము అందరం ఫీల్ అయ్యాం.
అలాగే మా హీరో గురించి చెప్పాలి. మార్నింగ్ 7 విత్ మేకప్ చెప్ 7 to 10 మాకు ఒక సీన్ అయిపోయేది. ఆయన ఈ క్యారెక్టర్ అభి రామ్, వాళ్ళ మేకప్ మ్యాన్ వచ్చి సార్ వాళ్ళు అభినా రామా అని అడిగాడు. అభి సార్ మధ్యాహ్నం 2 నుంచి రామ్ క్యారెక్టర్ సార్, అంటే అందరూ అభినా రామా అభినా రామా. ఇప్పుడు మిమ్మల్ని మీ ముందు ఒక క్వశ్చన్ వేస్తాను, ఫ్లైట్ కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్. అయితే ఈయన రామ్, ఫ్లైట్ కనిపెట్టింది ఎవరు? విజయమాల్య మాయ, కరెక్టేనా? విజయమాల్య మాయ అంట, విమానం కనిపెట్టింది. సో ఈయన అభి. అలాగే ఈ కథలో అంత ఫన్ ఉంటుందండి, గాయత్రి గుప్తా హీరో మధ్యన వచ్చే ఆ ఫన్ కానివ్వండి, అన్ని క్యారెక్టర్స్ ఫన్ క్రియేట్ చేసినాయి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి క్యారెక్టరు మిమ్మల్ని అందరినీ కడుపుప్పి నవ్విస్తుంది. విద్యుత్ రామంలాగా ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, దరహాస అని. మొత్తం ఈ సినిమా ఒక సమిష్టి కృషితోటి ఈ లైట్ మ్యాన్స్ వాళ్ళ భుజం మీద మోసే లైట్కి వాళ్ళ పెయిన్ ఎంత కష్టమో మాకు ప్రతిరోజు 6 గంటల 20 నిమిషాల వరకు మాకు సపోర్ చేశారండి. మొత్తం లైట్స్ మ్యాన్స్ కానీ మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ కానీ, రామ్ ప్రసాద్ గారు మాకు అతను ఒక్కడే సినిమా ఆది సినిమా వినాయక్ గారిని, ఇలా ఆయన ప్రతి టాప్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ కెమెరామెన్గా చేసిన సినిమాలు, అలా మాకు ఈ సినిమాకి ఆయన కెమెరామెన్గా రావడం, ఫస్ట్ డైరెక్టర్ నేను అవడం, అలా సెంటిమెంట్స్ అన్ని వర్కౌట్ చేశాం. ధనియలే గారు కానీ, ఎడిటర్ వర్మ గారు కానీ, అలా మొత్తం సెంటిమెంట్స్, అలాగే సినిమా సెంటిమెంటు, మా అందరి కృషి కష్టం మీ అందరి ముందు 28 మేము తీసుకొస్తున్నాం. మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులండి, మీడియా లేకపోతే సినిమా కానీ అసలు ప్రపంచం లేదండి. నేను ఒక మీడియావాడిగా సినిమా ఇండస్ట్రీకి రాకముందు హాస్యానందం అనే పత్రికలో ఒక మీడియావాడిగా చేశాను. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న సినిమాను బతికించి ఒక కొత్త దర్శకుడిని నిలబెడతారని, అలాగే రివ్యూ రైటర్స్ అందరికి కూడా ఈ సినిమా బాగా నచ్చుద్దని. మీ అందరి ముందుకి 28 వస్తున్నాం. థ్యాంక్ యూ.